నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారుడి వద్దకు చేర్చడమే తమ లక్ష్యమని వెల్లడి. పార్లమెంటులో భద్రత ఉల్లంఘన సహించరానిదన్న ప్రధాని మోదీ, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రెండో పంటకు సాగునీటి విడుదలపై సమగ్ర చర్చ. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపటి నుంచి ఈ నెల 23 వరకు 5 రోజుల పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ముమ్మర ప్రచారం. తొలి వన్డేలో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన. చిత్తుగా ఓడిన సఫారీలు. 3 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి. ఇక వార్తలను వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ పర్యటనలో భాగంగా నాడేసర్లో జరిగే వికసిత్ భారత్ సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన అనంతరం బార్కీ నుంచి ఢిల్లీ వారణాసి వందే భారత్తో సహా 5 రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుడి వద్దకు చేర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. இல்லாதவர்கள் கூட படிக்கும் வகையில் பிரெய்லியில் வெளியிடுறாங்க. அதே போல திருக்குறள், தொல்காப்பியம், குறுந்தொகை, புறநானூறு. சீசே கன்னியாகுமரிக்கு யாத்திராக்கு பூரா கரேகி உசே ரவானா கர்னே கா ஆதேஷ் தே. வணக்கம் காசி, வணக்கம் தமிழ்நாடு. மேரே பரிவார்ஜனோ, தமிழ்நாடு சே காசி ஆனே கா மத்லப் ஹை மகாதேவ் கே ஏக் கர் சே உன்கே தூசரே கர் ஆனா. తమిళనాడు సే కాశీ ఆనే కా మత్లబ్ హై మధురై మీనాక్షి కే యహాన్ సే కాశీ విశాలాక్షి కే యహాన్ ఆనా. ఇస్లియే తమిళనాడు ఔర్ కాశీ వాసియో కే బీచ్ హృదయ మే జో ప్రేమ్ హై, జో సంబంధ హై, వో అలగ్ భీ హై ఔర్ అద్వితీయ భీ హై. మేరే పరివారజనో, ఆజ్ యహాన్ సే కన్యాకుమారి వారణాసి తమిళ సంగమం ట్రేన్ కో హరి జండీ దిఖాయి గయీ హై. ముజే తిరుకురల్, మణిమేకలై ఔర్ కై తమిళ గ్రంథో కే విభిన్న భాషాఓ మే అనువాద్ కే లోకార్పణ కా భీ సౌభాగ్య మిలా హై. ఏక్ బార్ కాశీ కే విద్యార్థి రహే సుబ్రహ్మణ్యం భారతీ జీ నే లిఖా తా, కాశీ నగర పుల్వర్ పేషుమ్ ఒరైతాం కాంచి ఇల్ కేట్ పదర్కు
और करूवी सेचों పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమని దాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, దీని వెనుకున్న వ్యక్తుల మూలాలను వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని మోదీ అన్నారు. సమష్టి స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వీటిపై గొడవలు మానుకోవాలని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనం సూరత్లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇక ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు ఒక్కోటి 15 అంతస్తులతో ఒకదానికి మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4,200 ఆఫీసులు, 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4,000 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా డైమండ్ బోర్స్ ద్వారా 150,000 మందికి ఉపాధి లభించబోతోంది. ఇందులో మొత్తం 27 ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుంది. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించవచ్చు. इसके लिए जितनी बधाई मैं इस टीम को दूं उतनी कम है. अब दुनिया में कोई भी कहेगा डायमंड बोर्स तो सूरत का नाम साथ आएगा, भारत का नाम भी आएगा. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్లో రేపటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్తో రిహార్సల్స్ అధికారులు నిర్వహించారు. హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయ్ని అధికారులు రిహార్సల్స్ చేశారు. 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉండనున్నారు. మళ్లీ తిరిగి ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు. శీతాకాల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. వారి పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలను కూడా పాల్గొనబోతున్నారు. వారి పర్యటన భద్రతలో భాగంగా సిఎస్ శాంతకుమారి ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ భద్రతను కాపాడాలని వారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రజల సందర్శనార్థము రాష్ట్రపతి నిలయాన్ని పిల్లల కోసము ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు సందర్శనం పూర్తిగా ఆపివేస్తామని హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలోని అధికారులు వెల్లడించడం జరిగింది. శ్యామ్ సుందర్ రిపోర్టింగ్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి 2వ పంటకు సాగునీటి విడుదలపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ తెలిపిన నేపథ్యంలో
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యతపై అధికారులతో సమగ్రంగా చర్చిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన చూద్దాం. మోదీ ప్రభుత్వ హామీ, ఆహార భద్రతకు భరోసా, 80 కోట్ల మందికి ప్రతి నెల ఉచిత రేషన్. మా సంకల్పం వికసిత భారత్. నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్ లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశముంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మిగతా 6 మంత్రుల జాబితాకు సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో కొత్త మంత్రుల కేటాయింపుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ రేపు సమావేశం నిర్వహించనున్నారు. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభినందన సభపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కుంగిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్ల అంశాలపై ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సచివాలయంలో రెండవసారి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అంశంపై ఆయన ప్రధానంగా చర్చించారు. త్వరలో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాలను అభివృద్ది చేయడానికే తనకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారని మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ములుగు ప్రజలకు సేవకురాలిగా ఉంటూ ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని అన్నారు. తాను పేదల కష్టాలు తెలిసిన పేదింటి ఆడబిడ్డనని, మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసీ గిరిజన బిడ్డనని చెప్పారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజార్లు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది కాబట్టి, అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది. దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ ఉండడము, జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు
పంపించడం జరిగింది. పంపించిన వెంటనే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి, ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క సార్లమ్మ దగ్గరికి వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే, చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచే ఫైల్పై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయలను 10 లక్షలకు పెంచారు. పరిహారం పెంపుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. అనంతరం వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతినిస్తూ మరో ఫైల్పై కూడా మంత్రి సంతకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఈరోజు ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పురపాలక ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్ఎండిఏ, సీడీఎంఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించిన ప్రభుత్వం ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఇక అటవీ శాఖ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ను బదిలీ చేయగా ఆమెకు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్అండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు బదిలీ చేయగా ఎస్సీ అభివృద్ది శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణను వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ లింగ అసమానతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలోని ఈ అసమానతలను పరిష్కరించేందుకు చట్టాలు అవసరమని అన్నారు. అయితే హక్కుల ఉల్లంఘనకు గోప్యత సాకు కాదని అభిప్రాయపడ్డారు. భారత సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకట్రామయ్య స్మారకార్థం బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీజేఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ ఈఎస్ వెంకట్రమయ్య వాజ్ ద 19th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ అ లాయర్ ఇన్ బెంగళూర్. హీ వెంట్ ఆన్ టు బి ఎలివేటెడ్ టు ద బెంచ్ ఆఫ్ ద కర్ణాటక హైకోర్ట్ అండ్ ఈవెన్చువలీ ఫౌండ్ హిస్ వే టు ద సుప్రీం కోర్ట్, in whose service he spent over a decade. Though his legal journey is nothing short of inspirational, he would often quip that he went from SCC, that is the small cause court, to SC, that is the Supreme Court. But anyone who knew him and his work would attest that he was a teacher and an academic before being a lawyer or a judge. His practice of the law was always accompanied by his academic endeavors. In the Supreme Court of the 1980s, among the distinguished judges who comprised the bench, there was then, as there is now as well, a great sense of camaraderie among the judges. Judges are popularly nicknamed by colleagues on the bench. There were two who had this nickname in those days. I will disclose the identity of one but not of the other. One of those judges was nicknamed Lord Wilberforce. The other was nicknamed Swamiji by my father. And as you've all probably guessed, Swamiji was nicknamed as Swamiji because of his great erudition in Sanskrit and spirituality, and that was Justice Venkatramaya. I
ఇప్పుడు వార్తల్లో మరో ప్రకటన చూద్దాం. మోదీ ప్రభుత్వ హామీ, మహిళల కోసం పొగలేని వంటిల్లు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం పొందాలనుకుంటున్నారా కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదా? టెలిమానస్ కు కాల్ చేయండి 1-4-4-1-6. వార్తలకు తిరిగి పునఃస్వాగతం. ఆదిలాబాద్ చలికి వణికిపోతోంది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ప్రస్తుతం సగటున 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత. బేలలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీటికి తోడు పగలు రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి. ఈశాన్య వైపు నుంచి గాలులు వీస్తుండటంతోనే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాలో 1 అక్టోబర్ నుంచి శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. 15 జనవరి వరకు చలి ఉంటుంది. జిల్లాలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 28 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని జిల్లా వాతావరణ శాఖ అధికారి శ్రీధర్ చౌహాన్ తెలిపారు. కాగా చలి తీవ్రత పెరిగినందున వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరగటానికి కొద్దిగా భయపడుతున్నాము. పల్లెటూళ్ళతో మరి విపరీతంగానే కనిపిస్తుంది చలి. మరి ఇంతకు అది ఎగ్గుతుందా, ఇంకా తగ్గుతుందా? కొంతమంది ఇంకా పొద్దున లేవలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో కూడా జరుగుతున్నది. ఇది రాబోయే రోజులలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకి IMD రీజనల్ సెంటర్ బేగంపేట్ నుంచి కూడా తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా యొక్క హిస్టారికల్ డేటా తీసుకుంటే గత 30-40 సంవత్సరాలలో కూడా మనకి చలి ఉధృతి ఎక్కువ సమయం తీసుకుంటే 2 డిసెంబర్ నుంచి 1 జనవరి మనకి నమోదయ్యే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు నిరాశ చెందవద్దని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అరవింద్ ఫౌండేషన్ తరఫున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నైతికంగా బీజేపీదే గెలుపని అన్నారు. ఎదిగాల్సినంత ఎదిగిందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాలని ఎదుగుతున్నది. ఒక కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో మనం పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ ని తలజారలో కొట్టినము. కాంగ్రెస్ ఎదుగుదల కూడా ఆఫ్ కలిగిన 2 జిల్లాలలో 2 పార్లమెంట్లలో నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రావడానికి ఎక్కువ సమయం లేదు. అందులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అత్యధికంగా బలపడుతున్న 2 జిల్లాలు 2 పార్లమెంట్లు ఆదిలాబాద్ నిజామాబాద్. నరేంద్ర మోడీ ఆలోచన, మన ఆలోచన ఒకటే లైన్ ఉన్నట్లు ఇంకా. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు ఆర్కే జీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనే ప్రజలు వినియోగించుకుని లబ్ది పొందారని, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలపై సరైన అవగాహన లేక వినియోగించుకోలేదన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్దిదారుల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర సంక్షేమ పథకాలను అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇసుకు శురువాత్ కరాయా ఔర్ కల్ సే తెలంగాణ మే శురు హువా క్యూంకి యహాన్ ఇలెక్షన్ చల్ రహా థా. మే దిల్లీ సే ఆయా హూ, మే సూర్యాపేట్ ఔర్ జనగాం దోనో డిస్ట్రిక్ట్ కా ప్రభారీ హూ. హమారా సాథియే హై బ్యాంక్ సే హై, సర్కారీ విభాగ్ సే హై. యే
यात्रा का मेन मुख्य उद्देश्य है भारत सरकार का जितने वेलफेयर स्कीम है जनमंगल स्कीम है काफ़ी लोग के बारे में जानकारी नहीं उसके बारे में जिसको जानकारी है उन्होंने बोल रहे थे कि हमको कैसे फायदा हुआ है जिसको जानकारी नहीं है वो बंची जो हो जाते हैं स्कीम से आप लोग यहाँ उपस्थित है आपको जानकारी होगा स्कीम के बारे में कि ये स्कीम से कैसे आप फायदा ले सकते हैं दूसरा राज्य में बहुत सारे लोग इसको फायदा लिए हैं लेकिन इस राज्य में बहुत सारे लोग वंचित हुए हैं क्योंकि उनके पास जानकारी नहीं है स्कीम को स्कीम से कैसे हम फायदा लेंगे तो यही मुख्य उद्देश्य है इसलिए ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ధోరణి అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో వార్షిక అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కాగా కిషన్ రెడ్డి ప్రతి సంవత్సరం అయ్యప్ప పరిపూజ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత అనేక సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా గెలవకముందు లేక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి 15 సంవత్సరాలు కానీ ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కూడా విధిగా ప్రతి సంవత్సరము స్వామి అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో మా యొక్క హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి భక్తులందరినీ అయ్యప్ప స్వాములందరినీ ఆహ్వానించి ఈ యొక్క పడిపూజ కార్యక్రమం కొనసాగించాను. ఈ సంవత్సరం కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కేరళ ముఖ్యమంత్రి గారికి నిన్న నేను ఉత్తరం రాశాను. ఏదైతే ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మరి శబరిమల స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. కానీ శబరిమలలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. శబరిమలలో ఉన్నటువంటి క్యూ కావచ్చు, లేకపోతే మంచినీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర కనీస వసతులు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. హైదరాబాద్ డుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితో పాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రేడియో ఆర్ సజ్జను
मंच के आगे गुजरने से पहले परेड निकट लाइन से खुली लाइन में बदल जाएगी और धीमी मार्च करते हुए माननीय रक्षा मंत्री का अभिवंदन करेगी। हार्दिक बधाई देता हूं। आज की यह परेड दिखाती है कि इसके पीछे आपने कितनी कड़ी मेहनत की है और कितना आपने अभ्यास किया है। इसके साथ ही मैं आज के पुरस्कार विजेताओं को भी बहुत बहुत हार्दिक बधाई देता हूं। साथियों, आज का दिन आप सभी के जीवन के सबसे महत्वपूर्ण दिनों में से एक है। आज से आप अपने जीवन की एक नई यात्रा पर निकलेंगे। यहां से आपके जीवन को एक नई दिशा मिलने वाली है। यह आपके लिए एक बड़ा अवसर है ही, साथ ही साथ यह आपके माता पिता, मित्रों और आपके प्रशिक्षकों के लिए भी एक बेहद गौरव का क्षण है। साउथ अफ्रीका पर्यटनलो 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఈ రోజు జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్గా సాయి సుదర్శన్ 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగుల హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్, ఫెలిక్వాయే తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఇరు జట్ల మధ్య 2వ వన్డే డిసెంబర్ 19 జరగనుంది. ఇక వార్తల ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారుడి వద్దకు చేర్చడమే తమ లక్ష్యమని వెల్లడి. పార్లమెంటులో భద్రత ఉల్లంఘన సహించరానిదన్న ప్రధాని మోదీ, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, 2వ పంటకు సాగునీటి విడుదలపై సమగ్ర చర్చ. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రేపటి నుంచి ఈ నెల 23 వరకు 5 రోజుల పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ముమ్మర ప్రచారం. తొలి వన్డేలో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన, చిత్తుగా ఓడిన సఫారీలు 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి. ఈరోజు